कल्याण बसवेश्वर तानु भूमि पै जन्मिंचिनटुवंटी कर्तव्यानी शिवुनि आज्ञतो नंदीश्वरुडे बसवेश्वरुनिगा जन्मिंची शिवुडु चेयमन्नटुवंटी सनातन धर्म पुनरुद्धरण कार्यक्रमानी पूर्ति काविंचुकुनी చివరికి శివునిలో ఐక్యమైనటువంటి వృత్తాంతం అంటే బసవేశ్వరుల యొక్క అంతిమ యాత్ర గురించి తెలుసుకుందామా. శుభం భూయాత్. సాక్షాత్తు పరమ శివుని ఆజ్ఞతో శివుని వాహనమైన నంది బసవేశ్వరునిగా భూమిపై అవతరించి ఆ 12వ శతాబ్దములో సనాతన ధర్మం పలు అనుమానాలతో విద్వేషాలతో అమాయక ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు భూమిపై అవతరించారు. అవతరించి శివుడు పంపిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించుకున్నాడు. అతనికి దక్కినటువంటి మహామంత్రి పదవి బిజ్జల సామ్రాజ్యములో మహామంత్రి పదవిని చక్కగా నిర్వర్తించారు. మరొక వైపు పరిపాలనా దక్షణతో దక్షతతో ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలందరూ సుఖశాంతులతో కలసి మెలసి ఉండేలా పరిపాలించారు. ఇక శివతత్వం బాగా పెంపొందించారు. ఎంతగా శివతత్వాన్ని పెంపొందించారంటే బసవేశ్వరుల వారు ఒక బ్రాహ్మణుని సద్బ్రాహ్మణుని కుమార్తెను ఒక అంటరాని వాని కొడుక్కి ఇచ్చి వివాహము చేసేంతగా మార్పు తెచ్చారు. ఇది నిజంగా గొప్ప సంగతి కదా. కానీ ఈ విషయాన్ని వ్యతిరేకించిన చాలామంది కొంతమంది మంత్రులు కూడా ఇది శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం, అక్రమం అని రాజు వద్దకు వెళ్ళి కొండెములు, కొండెములు అంటే చాడీలు బాగా చెప్పారు. ఒకటికి రెండు కలిపి చెప్పారు. బిజ్జలుడు కూడా కొంచెం విసుక్కున్నాడు. బసవుల వారు పరిపాలనపైన ఎక్కువ మనసును పెట్టకుండా శివతత్వము బోధించుట ఎందే అతడు కాలాన్ని వెళ్ళబుస్తున్నాడని కొంత చికాకు పడ్డాడు. మంత్రులు చెప్పినటువంటి మాటలు విని ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఆ హరిజనుని, ఆ బ్రాహ్మణుని ఇద్దరినీ ఉరితీయించాడు. దాంతో బసవన్న విరక్తి కలిగి ఇక నేను ఈ భూమి మీద ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. కొంచెం విషయానికి వెళ్దామా. బసవేశ్వరుడు సర్వ మానవుల శ్రేయస్సు కోరి అనుభవ మంటపను స్థాపించి అందులో స్త్రీ పురుష జాతి పెద్ద చిన్న అన్న భేదము లేకుండా అందరికీ శివభక్తి తత్వమును బోధించారు. అందరూ జ్ఞానోపదేశమును పొందుటకై జనులు గుంపులు గుంపులుగా వస్తూ అతని బోధనలు వినసాగారు. ఈ విధంగా వీరశైవ మతం దినదినా అభివృద్ధిగాంచింది, అంతటా వ్యాపించింది. బసవేశ్వరుడు ఎటువంటి వివక్షత తారతమ్యత చూపకుండా అందరికీ శివదీక్షలు ఇచ్చి శివలింగ ధారణలు చేయించారు. వీరశైవ మత వృద్ధితో పాటు చూడండి, ఇక్కడే కీలకమైన సమస్య. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుందంటారు కదా.
ఇక్కడ జరిగింది చూడండి. వీరశైవ మతం వృద్ధితో పాటు ఆయనకు శత్రువుల వృద్ధి కూడా ఎక్కువైపోయింది. శత్రువులు చెప్పు చాడీలు వీరశైవ మత వృద్ధి కూడా బిజ్జల్ని కొంత ఇబ్బంది కలుగుతుంది. ఒకవైపు పరిపాలన కంటే శైవ మతం పైన ఎక్కువ మనసు కేంద్రీకరిస్తున్నాడని, ఇక దానికి తగ్గట్టు మంత్రుల చాడీలు కూడా బిజ్జలుని మనస్సును కొంత మార్చినాయి. కళ్యాణ నగరములో ఇది కీలకమైన విషయం, కీలక మార్పు. బసవేశ్వరులు శరీరాన్ని వదిలి శివైక్యం పొందడానికి ఇదే కారణం. కళ్యాణ నగరములో మాధవయ్య పుట్టుకతో సద్బ్రాహ్మణుడు. ఇక హరళయ్య ఈయన పుట్టుకతో అంటరాని వాడు, అంత్య జాతివాడు, కొనజాతివాడు, చిన్న జాతివాడు అను ఇద్దరు బసవేశ్వరుని యొక్క అనుయాయులు, శిష్యులు. వీరిరువురు వీరశైవ మతమును స్వీకరించి వీరశైవులైవి. అంతేకాదు వీరిరువురు గొప్ప శివభక్తులు, బసవుని యందు చాలా అనురక్తులు. వీరికి గల ధర్మ సంబంధమును బంధుత్వముగా చేసుకోవాలని నిర్ణయించినారు. చూడు, స్నేహబంధం అన్ని బంధాల కంటే గొప్పది. ఈ స్నేహబంధాన్ని బాంధవ్యంగా బంధుత్వంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మంచిదే కదా. కాబట్టి మాధవయ్య అంటే బ్రాహ్మణుడైన మాధవయ్య తన పుత్రికను హరళయ్య అంటరాని వాడైన హరళయ్య కుమారునికిచ్చి వివాహము చేశాను. ఇది ఒక గొప్ప సంస్కరణ కదా, చెప్పుకోదగ్గ మార్పు కదా. ఇక్కడే చూడండి సమాజం ఎలా ఎదురు తిరుగుతుంది. ఇది సహించలేక బసవని విరోధులు రాజుకు మనస్సు విరుగునట్లు దుర్బోధలు చేసిరి. ఇది ప్రతిలోమ వివాహం అంటే వ్యతిరేక అంటే సంఘ వ్యతిరేక వివాహమని, చట్టరీత్యా ఇది నేరము, దీనికి తగిన శిక్ష విధించవలెనని రాజుకు చెప్పిరి. బిజ్జల రాజుకు చెప్పిరి మహామంత్రులంతా. రాజు మధువయ్య హరళయ్యలకు ఉరిశిక్ష వేశాను. చూసారా, మంచి సంస్కరణలకు మార్గదర్శకులైన మాధవయ్యకు హరళయ్యకు ఉరిశిక్ష పడింది. ఈ సంఘటనతో బసవని మనస్సు చెదరిపోయింది. మహాపురుషుల మనస్సు నవ్వకూడదు కదా, బాధింపబడకూడదు కదా. బసవని భక్తులతో పాటు బసవేశ్వరుని కూడా ఎంతో కలవరపెట్టింది ఈ సంఘటన. భక్తులతో రాజు చర్యను ప్రతిఘటించుటకై కొందరు హింసా మార్గమును ఎన్నుకుండ్రి. కొంతమంది బసవన్నను బలపరిచారు, కొంత వ్యతిరేకించారు. మరలా హింస, ఏది నాశనం చేయాలనుకున్నాడో, ఏదైతే నిర్మూలించాలనుకున్నాడో మళ్ళా ప్రారంభమయ్యింది. కొందరు హింసా మార్గమును ఎంచుకునేది, మిగిలిన వారు శాంతి మార్గముతోనే నచ్చజెప్పే ప్రయత్నం చేసిరి. ఈ పరిణామాలకు తాను ఇక ఈ భూమిపై ఉండకూడదు, తక్షణమే భూమి నుండి ఇక నేను వైదొలగాలి. చూసారా, పుణ్యపురుషుల మనస్సు ఎంత సున్నితంగా ఉంటుందో. సో ఈ పరిణామములన్నీ ఆ సంగమేశ్వరుని సంకల్పమని తెలిసాను. ఇంకా మనమేమని ఇంకా అనుకోవాలి, ఇంత మంచి చేసినా చెడు జరుగుతూ ఉందంటే అది దైవానుసారంగా జరిగేదే కదా. అలా అనుకుని భగవంతునిపై భారం వేసి తాను వచ్చిన కార్యము పూర్తి అయినందున ఆ శివుని చేరవలైనని బసవేశ్వరుడు నిర్ణయించుకొను. ఎలాంటి కఠినమైన నిర్ణయం, కేవలం 64-65 సంవత్సరాలు కదా, ఇంకా 15-20 సంవత్సరాలు జీవించే వయసు ఉంది కదా.
అయినా ఇక ఉండకూడదు, తను చాలించాలి అని నిర్ణయించను. వెంటనే బసవేశ్వరుల వారు మహామంత్రి పదవికి త్యజించను. మహామంత్రి పదవిని రాజీనామా ఆ రోజు లేదు, త్యజించినాడు. తృణప్రాయంగా ఇక నాకొద్దు ఈ పదవి. ఆ తరువాత కొంతమంది అనుచరులతో భక్తులతో సంగమేశ్వరాన్ని చేరుకున్నాడు. కళ్యాణ నగరమని నుంచి కూడల సంగమేశ్వరాన్ని చేరుకున్నాడు. అక్కడ సంగమేశ్వరుని ఆలయములో ప్రవేశించి మిక్కిలి బాధ తప్త హృదయముతో ఇలా రెండు మాటలు చెప్పాడు సంగమేశ్వర వారికి. నొచ్చి తినయ్యా, చిచ్చున బడి తినయ్యా, తెలువసగుమయ్యా తండ్రి, బసవుడు వచ్చాను సంగమేశ్వర నీ దర్శనార్థం. బసవుడు వచ్చాడు. చివరకు నేను చాలా నొచ్చుకున్నాను, అంతేకాదు చిచ్చున పెద్ద దావానలము లాంటి సమస్యలో పడ్డాను. పడి తినయ్యా, తెర వసగుమయ్యా, ఇక నాకు దారి చూపు, ఇక నీవే శరణమ్మ. తండ్రి దయచూసి నన్ను నీలో లీనం చేసుకో, బసవుడు చివరి కోరిక అని దీనంగా దీనాతి దీనంగా ఆక్రోశించినాడు బసవేశ్వరుడు. సంగమేశ్వరుడు అనుగ్రహించను. గర్భాలయము నుండి సంగమేశ్వరుడే స్వయముగా బయటికి వచ్చి దీన స్థితిలో ఉన్నటువంటి బసవేశ్వరుని చేతులు పట్టుకొని హృదయానికి అతన్ని హత్తుకొని అతన్ని తోడు తీసుకొని గర్భాలయములో ప్రవేశించను. ఇద్దరూ ఇక బయటికి రాలేదు. అంటే బసవేశ్వరుల వారు సంగమేశ్వరులలో చివరికి ఐక్యమైపోయింది. ఇది కదా కారణ జన్ముల యొక్క చివరి గమ్యస్థానం ఏది? ఆ పరమశివుని పాదాలు చేరేసుకున్నాడు. ఈ విధముగా అథమస్థితిలో ఉన్నటువంటి వీరశైవ మతమును బసవేశ్వరుడు పునరుద్ధరించి మానవులో ఉన్నటువంటి వ్యతిరేక భావాలను, విభేదాలను, శత్రుత్వాలను కూలంకషంగా తొలగించి అంటరాని తలమును నివారించి స్త్రీ జనోద్ధరణ గావించి ఏకేశ్వరోపాసన, అంటే శివుడు ఒక్కడే దైవం, ఏకేశ్వరోపాసనను అందరికీ బోధించి శివుడు ఒక్కడే దైవం ఒక్కడే అని బోధించి ఈనాటికి కూడా ఈరోజు కూడా ఎంతోమంది వీరశైవ మతమును అవలంబించారు, అవలంబిస్తున్నారు. అతని మార్గాన్ని అతని దారిలో నడుస్తున్నారు. ఇది కదా బసవేశ్వరు వారి యొక్క అంతిమ యాత్ర. సర్వే జనో సుఖినో భవంతు. ఓం బసవలింగాయ నమః. ఏకో దేవం శివం సుందరం శంకరం.